హలో గైస్, వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ. ఆల్రెడీ బిగ్ బాస్ 7 స్టార్ట్ అయిపోయింది. మొత్తం యూట్యూబ్లో కూడా మనం అన్ని అప్డేట్స్ చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కంటెస్టెంట్స్ ఆట గురించి మాత్రమే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, ఇప్పటి వరకైతే ఏం అప్డేట్ ఇవ్వలేను, ఈరోజు నుండి స్టార్ట్ చేస్తా. అంటే ఎట్లా అంటే, వాళ్ళ నామినేషన్లు ఉన్న వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ని బట్టి మళ్ళీ వాళ్ళ యాక్షన్స్ని మాట్లాడతా. మనం ఇప్పుడు రతికతో స్టార్ట్ చేద్దాం. నిన్న తను ఏడ్చింది, ఒక ఏమంటారు కడెంలాగా ఉన్నది, దాన్ని పట్టుకొని ఏడ్చింది, ఒక పర్సన్ని మిస్ అవుతున్నా అని. మొత్తం మన యూట్యూబ్ వల్ల హల్చల్ చేస్తున్నాము, ఆమె ఎవరు, ఆమె ఎందుకు ఏడుస్తుంది, వాళ్ళు ఎవరి కోసం ఏడుస్తుంది అని. సో ఆల్రెడీ రివీల్ చేసినారు, కానీ మళ్ళీ రివీల్ చేస్తున్నా, రాహుల్ సిప్లిగంజ్ కోసం ఏడ్చిందని. ఎప్పుడో పట స్టార్ట్ అయినప్పుడు ప్రియా అనే పేరుతోని వచ్చి కామెడీ చేసి, అంటే స్టాండప్ కామెడీ చేసి అందరినీ నవ్వించి, ఆ తర్వాత ఒక శకలక మూవీ, అంటే శకలక శంకర్ గారి మూవీలో హీరోయిన్గా చేసింది. ఇంకా రీసెంట్గా వచ్చిన నేను స్టూడెంట్ అనే మూవీతోని మళ్ళీసారి ఎంట్రీ ఇచ్చింది. ఇవన్నీ అయినాక కూడా తనకు ఒక గుర్తింపు రాలేదని ఆమె బిగ్ బాస్కి రావడం స్టార్ట్ చేసింది. అంటే ఇందులో అయితే ఫేమస్ అవుతా అని వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రాహుల్ సిప్లిగంజ్ తన ఎక్స్ అని తెలియదు. అంటే ఆమె ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుండే, రాహుల్ సిప్లిగంజ్ కూడా చేస్తాడు కదా ప్రైవేట్ ఆల్బమ్స్, అట్లా వాళ్ళిద్దరు పరిచయం. అది ప్రేమ అయ్యి అది ఎక్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఎవరు అని అందరు ఆగమాగం అవుతున్నారు కదా, అందుకోసమనే నేను క్లారిటీ ఇచ్చిన, అది రాహుల్ సిప్లిగంజ్ కోసం ఏడుస్తుంది. బట్ ఇప్పుడు ఏమంత లేదు, వాళ్ళది బ్రేకప్ అయిపోయింది. ఇంకొకరి గురించి చెప్పాలి ఇక్కడ నేను, శివాజీ గారు అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు మనకంటే పెద్దోళ్ళు, సీనియర్ యాక్టర్ కాబట్టి పర్ఫెక్ట్ ఆట ఆడుతున్నాడు అని నాకు అనిపించింది. అంటే కాఫీ కోసం అని వాళ్ళు చేసే టాస్క్లు అన్నీ కూడా వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు అని మనకు అనిపించింది. శివాజీ గారు చేస్తుంటే తను యాక్షన్ చేస్తున్నాడు అని మనకు అనిపించలేదు. నిజంగా అందరినీ నమ్మించేసినాడు, బిగ్ బాస్తో సహా అందరినీ నమ్మించేసినాడు. ఆ విషయంలో నేను కూడా కొంచెం అడ్మైర్ అయిపోయినా తన యాక్టింగ్కి. ఇంకొక షకిలా గారు, ఆమెను కూడా గారు అనే ఎందుకు అనాలి, ఎందుకంటే ఆమె హానెస్ట్గా ఉన్నట్టు నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం పోలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, రతిక ఉంది, శోభా శెట్టి ఉంది, గౌతమ్ ఉన్నాడు, షకిలా ఉంది, ప్రిన్స్ యావర్ ఉన్నారు, దామిని ఉంది, కిరణ్ రాథోర్ ఉన్నది. అయితే ఫస్ట్ మనం పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, రైతు బిడ్డ అని చెప్పేసి తనకు రావాలన్న ఒక కుతూహలంతో వచ్చి బిగ్ బాస్లో ఉన్నాడు అని చెప్పేసి. ఇంకా నామినేషన్లో ఆయనకు వచ్చిన ఓట్లు ఎంత అంటే 44.58%, అంటే అక్షరాల 19,917 ఓట్లు వచ్చినాయి. రతికకి 13.38%, అది 5,979 ఓట్లు. శోభా శెట్టికి 11.72%, ఇది 5,238 ఓట్లు వచ్చినాయి ఆమెకి. గౌతమ్కి 11.65, ఎందుకో పాపం గౌతమ్ హానెస్ట్గా ఉన్నట్టే అనిపిస్తుంది కదా. అంటే అతను ఆల్రెడీ శోభా శెట్టి విషయంలో మాట్లాడి కొంచెం మనందరి గుండెల్లో ఉండిపోయిండు. ఆయన ఎంత పొలైట్గా మాట్లాడుతుంటే కూడా, అంత హార్ష్గా మాట్లాడుతుంటే అందరికీ తన మీద ఒక పాజిటివ్ రెస్పాండ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎనీవే 5,207 ఓట్లు వచ్చినాయి. షకిలా గారికి 6.73%, 3,008 ఓట్లు వచ్చినాయి. ప్రిన్స్ యావర్కి 5.73%, 2,561 ఓట్లు. దామినికి 4.62%, 2,062 ఓట్లు వచ్చినాయి. కిరణ్ రాథోర్కి 1.58%, 706 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఎవరైనా కూడా బిగ్ బాస్ అంటే మన స్టార్టింగ్ సీజన్ నుండి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక 2 వీక్స్ అందరు ఎట్లా మెదులుతున్నారు, మనతో ఎట్లుంటున్నారు అనేది చూసి తర్వాత వీక్ నుండి వాళ్ళు ఆట ప్రారంభించుతారు ప్రతి ఒక్కరు కూడా. అంటే గేమింగ్ మైండ్తో ఆడతారు. సో ఫస్ట్ సింపతి క్రియేట్ చేసి తర్వాత నెగ్గిన వాళ్ళు ఉన్నారు, ఏ ఫస్ట్ నుండి యాటిట్యూడ్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, గేమ్ ఆడి గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా అన్ని కేటగిరీస్ నుండి తీసుకున్నారు కాబట్టి మనం ఇంకేం ఎస్టిమేషన్ చేయలేము. సో రేపటి నుండి ప్రతి ఒక్క అప్డేట్ మేము ముందు ఉంచడానికే ట్రై చేస్తాను నేను.
అంటే నాకు తెలిసింది మీకు చెప్తా, మీకు తెలిసింది మాకు కింద కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. చూస్తూనే ఉండండి తుపాకీ ఫిల్మీ.